హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అరుదైన వన్యప్రాణులు జనసంచారంలోకి రావడంతో గుర్తించిన మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి స్వాధీనం చేసుకొని స్థానిక అటవీ అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణ పరిధిలోని గ్యార్లపేట రహదారిలో ఉన్న మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి గ్రానైట్ క్వారీ సమీపంలో అరుదైన నక్షత్ర తాబేలు అక్కడ పనిచేస్తున్న కార్మికులకు కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డికి కార్మికులు సమాచారం అందించారు. క్వారీ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి సమాచారాన్ని స్థానిక ఫారెస్ట్ రేంజ్ అధికారి కె రామిరెడ్డికి తెలియజేశారు. సిబ్బందితో గ్రానైట్ క్వారీ వద్దకు చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి రామిరెడ్డి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి వద్ద నుండి నక్షత్ర తాబేలును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో దాన్ని వదిలివేశారు. వన్యప్రాణులు కనిపిస్తే వాటికి హాని తలపెట్టకుండా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రజలకు సూచించారు. దానికి మళ్ళీ ఏమన్నా అది పట్టుకొని తినేస్తారు. మనం ఫారెస్ట్ అధికారులకు చెప్పాలి, ఎవరికాడు శిక్షార్హమైంది, శిక్షకు గురవుతారు. ఎవరికైనా పట్టుకున్నా పెంచుకున్నా జాగ్రత్తగా మనం ఫారెస్ట్ అధికారికి రామిరెడ్డి గారికి ఫోన్ చేసినాం. ఆయన వచ్చి స్టాప్ వచ్చినారు. అంటే ఇవన్నీ కూడా చెప్పడం ఎందుకంటే అందరికి కూడా మనము ఇవన్నీ వీటిని మన ప్రాపర్టీని, భవిష్యత్ తరాల ఆస్తిని, ఇది అన్ని జీవుల కూడా ఉన్నటువంటి లింక్ అనమాట. వీటిని మనం కాపాడుకోవాలి. రుదయ్య గారు వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర, గ్రానైట్ ఫ్యాక్టరీ దగ్గర ఒక క్వారీ దగ్గర తాబేలు వచ్చింది. దీన్ని మీరు స్వాధీనం చేసుకోవాల్సిందే కానీ కోరగా మేము వచ్చి దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని జాగ్రత్తగా మేము సేఫ్టీగా ఉన్నటువంటి ప్రాంతంలో దాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమైనాము. పట్టుకున్న దాన్ని ఎలాంటి ఎక్స్పోర్ట్ చేసినా ఇటువంటి అన్నిటికీ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము శిక్షార్హులు అవుతారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఏది దొరికినా అధికారులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.